వెల్కమ్ టు షాడో 9. ప్రతిరోజు ఒక్కొక్క నేత లైఫ్ స్టైల్ను, ప్రచార సరళిని, ప్రజల్లో వస్తున్న స్పందనను మీకు చూపిస్తుంటాం కదా. మరి ఇవాళ మనం ఉన్న నియోజకవర్గం తెలంగాణలోని పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. ఈ స్థానానికి అన్ని పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మరి ఇవాళ మనం నీడలాగా ఫాలో అవ్వబోయే లీడర్ ఎవరో తెలియాలంటే మార్నింగ్ అండి, హౌ ఆర్ యు? హియర్ ఇస్ అవర్ లీడర్. ఇవాళ మనం నీడలాగా ఫాలో అవ్వబోయే వ్యక్తి మల్కాజ్గిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ అభ్యర్థి మల్కాజ్గిరి. ఏ పార్టీ కా పార్టీ కంచుకోటలా భావించే నియోజకవర్గం ఇది. ఎవరికి వారు గెలిచి తీరుతామని ధీమా చూపించే సెగ్మెంట్ ఇది. టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్ ఇచ్చింది. కానీ మల్కాజ్గిరిలో మాత్రం అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే కనకారెడ్డికి నో చెప్పి మైనంపల్లి హనుమంతరావుకి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. మైనంపల్లి అమెరికాలో అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి ప్రాంతం ఏదైనా ఆయనకంటూ ఓ పాపులారిటీ ఉంది. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన మైనంపల్లి గతంలో రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో మెదక్కు ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్లో చేరి పోటీ చేశారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్ఎస్ పార్టీ పరంగా కీలక పదవుల్లో కొనసాగుతున్న మైనంపల్లి ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కూటమి తరపున ప్రత్యర్థి టీజేఎస్కు చెందిన కపిలవాయి దిలీప్ కుమార్. అసలు పోటీనే లేదు, మెజార్టీ లెక్కే తప్ప అంటోన్న మైనంపల్లి రాజకీయ వ్యూహమేంటి? కనకారెడ్డి మద్దతుందా? ప్రచారంలో ప్రజల స్పందనేంటి? తెలుసుకునేందుకు ఫాలో అయింది టీవీ 9. హనుమంతరావు గారు షాడో 9 ప్రోగ్రామ్ చూస్తూ ఉంటుంటారు. సో ఇవాళ టీవీ 9 మీతోనే. సో ఎలా స్టార్ట్ అవుతుందండి మీ డే ఫస్ట్? మనం after that to have a number of programs. మీరు గుడికి వెళ్ళేంత వరకు ఏం తినరా సార్? లేదండి, లేదండి. మరి కొంచెం లేట్ అయిపోతే అలాగే ఉంటారా? లేదు, లేట్ అని కాదు, ఈరోజు కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మధ్యాహ్నం వెళ్తాను టెంపుల్. అంటిల్ దట్ ఏం తీసుకోండి. అంటే డైలీ ఉంటుందా టెంపుల్కి వెళ్ళడం అనేది? ఎవ్రీ సండే ఐ గో టు సూర్య భగవాన్ టెంపుల్. మీరు చాలా బాగుంది సార్, ప్యాలెస్ లాగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డ్రీమ్ హౌస్ అనుకుంటా. సో రోజు అమ్మ ఆశీర్వాదం తీసుకుంటారా లేకపోతే ఇవాళ ప్రచారం వెళ్తున్నారు కాబట్టి? లేదు, ఎవ్రీడే ఎవ్రీడే అమ్మ కాలు మొక్కిన తర్వాత నేను బయటకు వెళ్తాను. హనుమంతరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. మల్కాజ్గిరి నియోజకవర్గ సీట్కి అన్ని పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుంది, అందులోనూ టీఆర్ఎస్ అంటే ఇంకెక్కువ పోటీ ఉంటుంది. కానీ మీకు కొంచెం పోటీ తక్కువ ఈసారి ఏదైనట్టు నాకు అనిపించింది, ఎందుకంటే కనకారెడ్డి గారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏం లేదు, అందరూ కూడా కోఆపరేటింగ్, అందరు సహకరిస్తాం. ఓకే, ఈజీగానే వచ్చేసింది మీకు టికెట్. అండ్ మీకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. అంటే నేను ముఖ్యంగా సోషల్ సర్వీస్తో నేను ప్రారంభించానండి. ఆ సోషల్ సర్వీస్తో అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చేసాను. ఓకే, ఫస్ట్ టీడీపీ నుంచి స్టార్ట్ అయ్యారు, అంతకుముందు నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నారు? అంతకుముందు అంటే 1999లో నేను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాను. స్వచ్ఛంద స్వయ సమితి స్థాపించి అక్కడ షేగుంటలో చాలా మంచినీటి సమస్య చూసేది నేను హైవేలో. ఇది 1999 వరకు నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మంచినీటి సమస్య బాగా ఉంది, ఒక వాటర్ ట్యాంకర్ ఇనిషియల్లీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి అక్కడ ఒక ట్యాంకర్ ఏర్పాటు చేశాను. మా ఊర్లో కూడా మంచినీటి ఎద్దడి ఉంది, స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అంటే మళ్ళీ యాడెడ్ వన్ మోర్ ట్యాంకర్. అట్లా ఇంకా దే కీప్ కమింగ్ టు మీ, వాళ్ళు బ్లెస్ చేయడం చల్లగుండు నువ్వు అది అని చెప్పి ఐ స్టార్టెడ్ డ్రిల్లింగ్ బోర్స్. ప్రతి గ్రామంలో బోర్స్ 5 బోర్లు 10 బోర్లు అట్లా 2000 బోర్లు నేను డ్రిల్ చేశాను విత్ మై ఓన్ ఫండ్స్. మెదక్లో చేశారు కదా సర్వీస్ అంతా, మరి ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు? మల్కాజ్గిరి ఎక్కడ అడిగినా కూడా చేశాం, నిజామాబాద్ లో అడిగా, నిజామాబాద్ లో కూడా నా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి.
సో మీ సేవే మీ బలం అంటారు. మరి మీ సేవా కార్యక్రమాన్ని ఎక్కువ మెదక్ చుట్టుపక్కల ఉన్నాయి కదా, మరి మీరు ఆస్థానం కోరకుండా మరి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఇక్కడ సర్వీస్ చేస్తే బాగుంటుంది, ఎందుకు మన లోకల్ కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి వర్కౌట్ చేయాలంటే 2013 లో కూడా ఐ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ ఇన్ మల్కాజిగిరి. ఇక్కడ కూడా ఒక 125 బోర్స్ వేయించాను, హెల్త్ క్యాంప్స్ పెట్టాను, జాబ్ మేళాస్ పెట్టాను, ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్. అయితే దీని తర్వాత నేను ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ లాస్ట్ మూమెంట్లో టీడీపీ నుంచి టికెట్ రిఫ్యూజ్ చేశారు, చేస్తే లాస్ట్ మూమెంట్లో మరి టీఆర్ఎస్ పార్టీలో నేను చేరడం జరిగింది. నెక్స్ట్ డే వాజ్ లాస్ట్ డే ఫర్ నామినేషన్స్. ఆ టైంలో ఓన్లీ ఎంపీపీ ఫామ్ ఉండే, ప్రిపేర్డ్ ఫర్ మల్కాజ్గిరి అసెంబ్లీ. సడన్ గా 31,50,000 ఓట్స్, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ ఇన్ ఇండియా. ఆ టైం సరిపోలేదు, అయినప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 3 lakh ఓట్స్తో ఓడిపోతాను అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ 27,000 ఓడిపోయాను. నేను ఏంటంటే నేను ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఐ విల్ బి లాయల్ టు ది పార్టీ. క్షేమ, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అఖండ, ఐశ్వర్య, ధనకనక, వస్తువాహన, పుత్ర పౌత్రాది, సకల కార్య సిద్ధ్యర్థం, శిరిడి సాయినాథ, శ్రీపాద వల్లభ. హనుమంతరావు గారు, సో కాలనీ వాసులతో మీటింగ్ అయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి మనం? వి ఆర్ గోయింగ్ టు రాక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి. అంటే రామరెడ్డి గారి డివిజన్ మల్కాజిగిరి సర్కిల్. ఓకే, అంటే ఎట్లా డివైడ్ చేసుకున్నారు మీ ప్రచారాన్ని? దాదాపు అంటే 70 డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ నేను ఒక 600 కాలనీస్తో ఇంటరాక్ట్ అయ్యానండి. ఐ థింక్ మోర్ దెన్ 600. వారి వారి సమస్యలు తెలుసుకుని నేను మళ్ళీ నేను ఏ విధంగా చేయబోతా ఉన్నాను వారికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ అంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, ఇప్పుడు గ్రామాల్లో రిక్వైర్మెంట్స్ వేరు, అక్కడ ప్రచారం వేరు. ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే, గతంలో ఒక గౌరవ ఒక ముఖ్యమంత్రిని దించాలంటే కమ్యూనల్ రైట్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ 4.5 ఇయర్స్లో కర్ఫ్యూ ఎలాగుంటుందో తెలియని పరిస్థితి. చిన్నపిల్లల్ని అడిగితే కర్ఫ్యూ అంటే ఏం తెలియదు అంటున్నారు. అంటే ఆ విధంగా అంటే శాంతికి మరో పేరు తెలంగాణ అనే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు గెలిస్తే ఈ 4 సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు, ఎలా ఉండబోతుంది మీ షెడ్యూల్, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వబోతున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గం? అంటే ఇక్కడ ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అండి. డ్రైనేజ్ సిస్టమ్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, మస్కిటో ప్రాబ్లమ్స్. ఇది ముఖ్యంగా నేను ఇనిషియేటివ్ తీసుకునేది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ నేను దీన్నే టేకప్ చేస్తాను. డ్రైనేజ్ సిస్టమ్ వందల కోట్లతో కూడుకున్నది. టీఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతోంది, కానీ ఇక్కడ మల్కాజ్గిరిలో సెటిలర్స్ ఎక్కువ, అన్ని ప్రాంతాల వాళ్ళని ఎలా కలుపుకోబోతున్నారు? సెటిలర్స్ అనే పదానికి వ్యతిరేకం అండి. ఇది ఏంటంటే మనం డివైడ్ చేసే ప్రయత్నంలో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అండి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు 2 స్టేట్స్ విడిపోయాయంటే ఈ గడ్డ మీద నివసించే వారి డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని విడిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అదేవిధంగా కేసీఆర్ గారు, ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పోటా పోటీలో ముందుకెళ్తా ఉన్నారు. అంటే 2 స్టేట్స్ కూడా అన్నదమ్ముల్లా విడిపోయాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి. ఈరోజు స్టేట్ విడిపోకుంటే అక్కడ అమరావతి వచ్చేది కాదు, బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ అవుతుంది. అది అంటే ఒక ప్రపంచంలో ఆదర్శంగా తీసుకునే విధంగా ఆ క్యాపిటల్ తయారవుతా ఉంది. మరి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగేది కాదు. ఈరోజు 2 స్టేట్స్ కూడా ఇండియాలో 1, 2 ఉండబోతాయి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇక్కడ నివసించే వారిని ఎవరిని కూడా సెటిలర్స్ అనొద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా చెప్తా ఉన్నాను. మరి ఇక్కడ నివసించే వారిని అందరిని ఇబ్బంది పాలు చేస్తారని చెప్పి కూడా ఒక అపోహ ఉండే. అవన్నీ కూడా ఈ 4.5 ఇయర్స్లో వి అప్రూవ్డ్, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. రౌండ్ ద క్లాక్ కరెంట్ ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈ 4.5 ఇయర్స్లో ఏం సాధించామంటే ఫస్ట్ మేము కరెంట్ సమస్య సాల్వ్ చేశాం. అదే కాకుండా డిఫరెంట్ అంటే లైక్ 125 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇంటింటికి వాటర్ వచ్చాయా? ఇప్పుడు కనకారెడ్డి గారు ఉన్నారు మీకంటే ముందు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, చాలా మంది టీఆర్ఎస్ లో సిట్టింగ్ లకి సీట్ దక్కింది. కానీ మీరు సిట్టింగ్ కాకపోయినా మీకు సీట్ దక్కింది. అవునండి. సో ఇప్పుడు కనకారెడ్డి గారి సపోర్ట్ ఎలా ఉంది? ఆయన ప్లస్ పాయింట్స్ మీకు ప్లస్ అవుతాయా, ఆయన మైనస్ పాయింట్స్ మీకు మైనస్ అవుతాయా? లేదండి, అలాంటి ఇక్కడ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మంచి వ్యక్తి, అతను కొంచెం హెల్త్ సహకరించలేదు, అందుకు మరి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది,
అందుకు నేను రావటం జరిగింది. మీ ప్రత్యర్థి దిలీప్ కుమార్ ఆయనకు మహాకూటమి, సో ఆయన నుంచి మీకు ఎలాంటి పోటీ ఎదురవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఎవరి గురించి పోటీ అనుకోవట్లేదండి. నేను ఏదైతే చేశానో, ఏదైతే చేయబోతామనో మాట్లాడుతా ఉన్నాను. ఇంతవరకు టిల్ టుడే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు. నాకు మీడియా వాళ్ళు అడిగినా కూడా అవాయిడ్ చేశాను, ఎక్కడ కూడా నేను కామెంట్ చేయలేదు. నేను ఒకరి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కంటే నేను ఏం చేస్తాను, ఏం చేయబోతాను, ఎందుకంటే ఆల్రెడీ 600 కాలనీస్ తిరగగలిగాను. ఇంకా చాలా కాలనీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. వారిని నేను కామెంట్ చేసి వారు నన్ను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మీరు గెలిచినా నేను గెలిచినా వీఆర్ గోయింగ్ టు ప్రజల కోసమే కాబట్టి డెఫినెట్గా నేను గెలవబోతా ఉన్నాను. నేను ప్రజల కోసమే మాట్లాడతాను, ఏం చేస్తాను, ఏం చేయబోతాను. నేను గతంలో కూడా 2 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని విమర్శించలేదు, మరి వారు కూడా నన్ను విమర్శించలేదు. మా కాన్స్టిట్యూన్సీలో సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని రాక్యూ అపార్ట్మెంట్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ కాలనీ వాసులంతా సామూహికంగా ప్రమాణం చేసి మరీ మైనపల్లి హనుమంతరావుకు మద్దతు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు మైనపల్లి హనుమంతరావుకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పటివరకు చూసామండి మీ ప్రమాణము, అంతా సామూహికంగా ప్రమాణం చేస్తున్నారు అంటే ఆయన ఇప్పటివరకు ఎమ్మెల్యేగా లేరు ఈ నియోజకవర్గంలో, సో అంతా యునానిమస్గా ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎలా అంటే తెలంగాణ గురించి కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి పథకాలు మమ్మల్ని చాలా ఆకర్షించాయండి. పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడే పిలుచుకుని కనకారెడ్డి గారిని గెలిపించుకున్నాము. ఈసారి కూడా కేసీఆర్ యొక్క ఈ పథకాలు చూసి మా రాక్వీ వాసులందరూ కూడా తెలంగాణకే ఓటేయాలని నిర్ణయించుకున్నారండి. నియోజకవర్గంలోని వినాయక నగర్లో ఉన్నాము. ఇక్కడ స్లమ్ ఏరియా, రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. అలాగే ఆంధ్ర నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ఆయనతో పాటుగా ఆయనలో సగభాగం, ప్రచారంలో సగభాగం. అంటే ఇంకా టైం కూడా చాలా తక్కువ ఉంది కదా సార్ అంటేనేమో, ఈ ఒక మల్కాజ్గిరియే కాదు సారు, ఇప్పుడు ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉండే కాబట్టి ఆయన దగ్గరికి ఇంకా చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం వల్ల ఆయనకు కొంచెం లేట్ అవుతున్నది. ఇక నేను కూడా ఎందుకు నేను మొత్తం డోర్ తిరుగుతున్నానంటే ఆయన బిజీ ఉన్నా కూడా నేను నియోజకవర్గ ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ ఏంటియో సాల్వ్ చేయడానికని ముందుంటున్నాను. హనుమంతరావు గారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయకపోయినా కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలతో మీకు చాలా అనుబంధం ఉంది, ప్రాంతంతో అనుబంధం ఉంది. మీరు చూసిన మల్కాజ్గిరికి, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న మల్కాజ్గిరికి ఏం తేడా కనిపిస్తుంది, ఏం మార్పు వచ్చింది? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఏ విధంగానైతే రెస్పాన్స్ ఉందో ప్రజల్లో అదే విధంగా మా పనితీరు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల్లో నా ఫీలింగ్ ఏంటంటే ఈ 5 నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎన్నికల టైంలో మాత్రం మరి నేను వేరే కాన్స్టిట్యున్సీలో తిరిగే విధంగా వీరందరూ కూడా నా కోసం పనిచేసే విధంగా నా పనితీరు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 78 రోజులుగా మైనంపల్లి హనుమంతరావు గారి పాదయాత్ర ఈ విధంగానే జరుగుతూ వస్తోంది. ఇంత చిన్న గలి అయినా కూడా ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆయన ప్రచారంలో భాగం పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఇలా వివిధ కాలనీస్లో మైనంపల్లి హనుమంతరావు ప్రచారం ఉండబోతోంది. మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రస్తుతం ఉన్నాము. మైనంపల్లి హనుమంతరావు ప్రయాణం వినాయక నగర్ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు పాదయాత్రగా సాగుతూ వస్తున్నారు. ఆయనతో పాటు మనం కూడా ప్రయాణిస్తున్నాము. అయితే ఇక్కడ మనకు ఒక విశేషం కనిపిస్తోంది, చాలా స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి ఆయన ప్రస్తుతం మైనపల్లి హనుమంతరావుకు సపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాము. కనకారెడ్డి గారు, మల్కాజ్గిరిలో ప్రత్యేకంగా టీఆర్ఎస్ అంటే చాలా మంది ఓట్లేసి గత సిటీలో 24 ఇద్దరిని గెలిపించారు, పద్మరాఘవుడు సికింద్రాబాద్, మల్కాజ్గిరి నేను గెలిచాము. ఈ దఫా కూడా భారీ మెజార్టీతో
మైనంపల్లి హనుమంతరావు గెలవబోతున్నాడు. నాలుగున్నర సంవత్సరాలు మీరు మీ హయాంలో ఉంది మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి ఎలా అప్పచెప్పబోతున్నారు? అభివృద్ధితోనా సమస్యలతోనా ఎలా అప్పచెప్పబోతున్నారు? మేడం, ఆ విజయంలో ఒక్క విజయం కనిపెట్టుకోవాలి. దాని విజయంలో ఎట్టి పరిస్థితి లేదు. ఎవరైనా పర్లే, ఆయన ఎంపీ గెలవడ్డాడు, కాలు 20,000 ఓట్లతో పోయాడు. నేను కూడా వేరే మా పార్టీలో సందర్భంగా వచ్చి మేము ఇవ్వడం తలిచింది. ఏమైనా సరే మేమంతా టీఆర్ఎస్ గురించి పాట పాడతాం. టీఆర్ఎస్ గెలిపించుకొని సీఎం దగ్గర బాధ్యత మెజార్టీ హనుమంతరావు గారిని తోడుకుపోయే బాధ్యత మా అందరి పైన ఉంది. హనుమంతరావు గారు ఇప్పుడు ఆనంద్ బాగ్ నుంచి కోకోకోలా కంపెనీ వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లాగా కడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే రోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు. సో ఈ హయాంలో అయితే అది పూర్తవ్వలేదు. మరి మీ హయాంలో ఎప్పటివరకు పూర్తవుతుందని ఎక్స్పెక్ట్ చేయండి? వర్క్ జరుగుతుంది, జరుగుతూనే ఉంది, అది ఇబ్బంది జరగకుండా అయిపోయింది. ఇంకో 4 మంత్స్ లో కంప్లీట్ అవుతుందండి కదా. హామీలు గుప్పిస్తూ మైనంపల్లి హనుమంతరావు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే తాజా మాజీ కనకారెడ్డితో కూడా ప్రచారం కొనసాగుతుంది. ఒకసారి చూడొచ్చు స్థానిక మహిళలంతా కూడా ఈ ప్రచారంలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యునానిమస్గా తమ మద్దతు మైనంపల్లి హనుమంతరావు అని చెప్తూ ఉన్నారు. పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మైనంపల్లి హనుమంతరావుకు మద్దతిస్తున్నట్టుగా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు నిర్వహిస్తున్న సభలో మైనంపల్లి హనుమంతరావు ప్రసంగిస్తున్న దృశ్యాలు చూస్తున్నారు. హనుమంతరావు గారు ఊళ్ళల్లో అయితే ఒక రకంగా ఉంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, పరిచయాలు ఉంటాయి, సర్కిల్ అనేది లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో అలా కాదు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ, తర్వాత ఇంకెక్కడో. సో వాళ్ళందరినీ మీరు ఎలా కలుపుకోబోతున్నారు? హైదరాబాద్ అంటేనే, గ్రేట్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అందరు కూడా మాకు పరిచయమే. అంటే ఇక్కడ డిఫరెంట్, అంటే వి నో టమిల్ టు లిటిల్ బిట్. అంటే మేము స్కూల్లో వెళ్ళేటప్పుడు కూడా టమిలియన్స్ మా పక్కన ఉండేవారు, వారు తెలుగు నేర్చుకున్నారు, మేము తమిళ్ నేర్చుకున్నాం. అలా వీ కెన్ మింగిల్ విత్ ఎనీవన్. ఇప్పుడు గోయింగ్ టు మల్కాజ్గిరి. మల్కాజ్గిరి లేదండి, ఒక 4 మీటింగ్స్ ఉన్నాయి, జాయినింగ్ ప్రోగ్రామ్స్ అన్ని. బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ కాబోతా ఉన్నారు పెద్ద నాయకులు. మార్నింగ్ నుంచి మైనంపల్లి హనుమంతరావు క్యాంపెయిన్ లో ఒక స్పెషల్ పర్సన్ మనకు కనిపిస్తున్నారు. ఆయన ఎవరు కాదు, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్. రోహిత్ గారు మార్నింగ్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బయట మీ హోర్డింగ్స్, మీ ఫొటోస్, ఎవరో కొత్త సినిమా హీరో అనుకున్నారు. తర్వాత వచ్చినాక తెలిసింది మీరని. రాజకీయాల్లోకి రాకముందే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్, క్యాడరు, ఫ్రెండ్స్, సెల్ఫీలు? లేదు, ఇప్పుడు మీరు ప్రజాసేవే రాజకీయం అని అనుకుంటే అది ఎప్పటి నుంచో ఉన్నాము. మీరు అన్నట్టు ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ అని కాదు, మాతో పాటు నేను కూడా ఒక సామాన్య కార్యకర్త లాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ నాన్నగారి గెలుపు పట్ల? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరు ఫీల్డ్ లో ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళ మార్నింగ్ నుంచి మేము చూసాం కదా. సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఏ నమ్మకం మీ నాన్నని గెలిపిస్తుందని మీరు నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏం లేదండి, ఎందుకంటే గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం ప్రజల్లోనే ఉంటా ఉన్నాం. కాబట్టి జాబ్ మేళాలు కానివ్వండి, వాటర్, మన వాటర్ సమస్యలు తీర్చడం కానివ్వండి, డ్రైనేజ్ సమస్య ఇప్పుడు ముఖ్యమైన సమస్యగా ఉంది. కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక ఎట్లయినా మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అవుతా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే అయినాక తప్పకుండా డ్రైనేజ్ సమస్య ఒకటి తీరుస్తాం. మల్కాజ్గిరిలో ఇక్కడ అక్కడ తేడా లేకుండా ఎక్కడికి పోయినా ఒక అనూహ్యమైన స్పందన వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కదులొస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మల్కాజ్గిరిలో గెలుపు ఓటమే అనే మాట లేదు, ఏదున్నా మేము మెజారిటీ కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. అది చూస్తున్నాం కదా, మైనంపల్లి హనుమంతరావు గారి కుటుంబం మొత్తం ఇప్పుడు జనాల్లోనే ఉన్నారు, ప్రజలతో మమేకమవుతూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం జేజే నగర్లో ఉన్నాము. జేజే నగర్లో చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక చిన్న మీటింగ్, ఒక చిన్న బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకుని యాప్రాల్లోని జేజే నగర్ వాసులంతా ఇక్కడ హాజరై మైనంపల్లి హనుమంతరావు గారికి తమ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నేతలు అందరూ వేదిక మీద కూర్చుని మైనంపల్లి హనుమంతరావుకి సపోర్ట్ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే సాయంత్రం వేళ కాబట్టి ప్రజలు కూడా భారీగానే ఈ సభకు హాజరయ్యారు. నెక్స్ట్ మరొక కార్యక్రమానికి వెళ్ళబోతున్నాము, అక్కడ వివిధ పార్టీల నుంచి జాయినింగ్స్ ఉంటాయని
మైనపల్లి హనుమంతరావు చెబుతున్నారు. మరి శాంతికి మరో పేరు తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రంలో శాంతి ఎక్కడుందంటే మల్కాజ్లో ఉందనే విధంగా మరి ఇక్కడ కులాదానికి అతీతంగా మతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా పనిచేస్తాను. ఇక్కడ ఈగ కూడా ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మీద ఆలనివ్వనని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్లో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు నేతలు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం మైనంపల్లి హనుమంతరావు గారు. అన్ని పార్టీల నుంచి మీ పార్టీలకి వస్తున్నట్టున్నారు. మోహన్ రాజు గారు దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వర్కర్గా డెవలప్ అయ్యాడు. బీజేపీలో సీనియర్ నాయకుడు, మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అలాంటి వారు మా పార్టీలోకి రావడం చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ విజయ్ వర్ధన్ యాదవ్ గారు కూడా మరి వారి ఫాదర్ పిసిసి కోఆర్డినేటర్గా ఏఐసిసి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ ద కాంగ్రెస్ పార్టీ, ఐ డోంట్ నో, బట్ అతను రావటం కూడా మా అదృష్టంగా భావిస్తుంది. బ్రహ్మాండమైన యూత్ కూడా వస్తూ ఉన్నారు, వారిని అందరిని కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్, నేనే. ఎనీవే, విష్ యూ గుడ్ లక్ అండి మైనంపల్లి హనుమంతరావు గారు. సో మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని. చూసారు కదా, తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే తన తత్వమే తనను గెలిపిస్తుంది అని చెప్తున్న మైనంపల్లి హనుమంతరావుతో షాడో 9 కార్యక్రమం ముగిసింది. రేపు మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. We'll be right back.